Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. మా నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిశారు. పవన్ కళ్యాణ్ గారు ఇక ఈరోజు కానీ రేపు కానీ ఈ రెండు మూడు రోజుల్లో యువగలంలో నారా లోకేష్కి మద్దతు తెలుపుతూ నారా లోకేష్ యాత్రలో పాల్గొంటా అంటున్నాడు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్లో వాళ్ళన్నను ఆయన కలిసి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. వాళ్ళన్న వచ్చేసి హోల్సేల్గా పార్టీ నమ్ముకొని పోయినాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి రిటైల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఆయన ప్యాకేజ్ రూపంలో ఇచ్చుకుంటూ పోతున్నారు. కనీసము పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడే కానీ గెలవలేదు. కనీసం రెండు కాన్స్టిట్యూన్సీలు నిలబడితే ఎక్కడే కానీ గెలవలేదు, ఒక వార్డు మెంబర్గా నిలవలేదు. కనీసం తన పక్కన ఉన్న తన నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు కూడా భరోసా ఇవ్వలేకపోయినారు. కనీసం ఏ పార్టీకి గుర్తు మీద అతను నిలబడాలో తెలియదు, ఏ పార్టీకి మద్దతు ఇస్తాడో కూడా తెలియని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈరోజు వాళ్ళ కార్యకర్తలే ఆగమ్య గోచరంగా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతానని చెప్పేసి ఒకసారి అంటారు, ఒకసారి చూసిన ప్యాకేజీలకు అమ్మబడతారు, ఒకసారి చూసిన బీజేపీకి మద్దతు ఇస్తాడు, ఒకసారి సిపిఎం సిపిఐ వాళ్ళకి మద్దతు ఇస్తాడు, ఒకసారి చూసిన టీడీపీకి మద్దతు ఇస్తాడు. ఈ విధంగా తనకు మతిస్థిమితం చేరిందో ఏమో మాకైతే తెలియదు, కానీ ప్రజల పక్షాన పోరాటం చేయకోకుండా ప్రతిసారి ప్రతి పార్టీకి ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోతూనే ఉన్నాడు. కానీ ఈరోజు తన సొంత కార్యకర్తలకు ఏదైనా భరోసా ఇచ్చి ఈరోజు నారా లోకేష్ గారిని కలిసడం ఇదేం కొత్త ఏం కాదు. వాళ్ళకు అతను ప్రతిసారి కూడా టీడీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతూనే ఉండాలి. ఈరోజు వాళ్ళ కార్యకర్తలు చూసుకుంటే వాళ్ళకి ఏంది మా నాయకుడు ఏంది మా పరిస్థితి ఏంది అని చెప్పేసి అని వాళ్ళు ఈరోజు ఫేస్బుక్లలో అయితే పెడుతున్నారు. ఏంది మా పరిస్థితి, మేము ఏకండ వేసుకోవాలా అని చెప్పేసి అని వాళ్ళ ఇప్పుడు చెప్పారు కదా, తెలుగుదేశం కండువా వేసుకోమని చెప్పేసి. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆయన ఎప్పుడు ఏ నిమిషం ఏ పార్టీ కండువా వేస్తాడో ఆయనకే తెలియదు. తన సొంత పార్టీని తను నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు తన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అని ఆలోచన నేను చేస్తున్నానంటాడు. ఈరోజు రాజకీయాలంటే వేషాలు వేసినంత ఈజీ కాదు కదా. రాజకీయ రంగం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ప్రజల మధ్యన ప్రజల కష్టాలు తెలుసుకోవాలా, ప్రజలకు ఏవైనా సేవలు చేయాలా. ఈరోజు ఆయన ఏమనుకున్నాడంటే రాజకీయం అంటే తను నాటక రంగంలో వేసుకున్నంత ఈజీగా ఉంటుంది రాజకీయం అని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆయన ఆయన ఇక్కడ రాజకీయాల్లో మనగడ కొనసాగించలేడు. ఎందుకంటే ఆయన ప్రతిసారి కూడా ప్యాకేజీకి అమ్ముడుపోవడమే జరుగుతున్నది. తన పార్టీని కూడా తాకట్టు పెట్టేసినాడు. ఈరోజు నారా లోకేష్ కలుస్తున్నాడంటే నారా లోకేష్కి గలం లేదు, ఇంకా ఇద్దరు దొందుతుందే. అదేదో చెప్తామే సహజ, జోడెత్తి ఈడాయే సేను బీడాయినట్టు వీళ్ళు చేసేది ఏంది లేదు, పొడిచేది ఏమీ లేదు. ఊరికే రావడము, ఆయన యువగలమని పేరుతో పాదయాత్ర చేస్తాడు, ప్రతి ఎమ్మెల్యేని విమర్శిస్తాడు, పోతాడు. ఇక్కడ ఏం అభివృద్ధి జరిగిందో కూడా తెలుసుకోవాలి కదా. ఆయనకు సోమవారం అంటే తెలియదు, మంగళవారం అంటే తెలియదు, పొద్దున్నది అంటే తెలియదు, జన్మదినం అంటే తెలియదు. ఇంకా ఆ విధంగా ఆయన ముందుకు పోతా ఉన్నాడు నారా లోకేష్ గారు. అది ప్రజలే తెలుసుకుంటారు ఆయన పాదయాత్ర ఎంత మటుకు సక్సెస్ అవుతుందా అని చెప్పేసి.